హే గాయ్స్, ఈరోజు నేను మీకు టాప్ ఫైవ్ మోస్ట్ హిడెన్ ఆండ్రాయిడ్ యాప్స్ అయితే పట్టుకొచ్చాను భయ్య. సో ఈ యాప్స్లో ఒక్కొక్క యాప్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అండ్ ఒక్కొక్క యాప్ గురించి మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాము. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే భయ్య, మనకు ఫిఫ్త్ యాప్ వచ్చేసి ఫోన్ వాల్స్ అన్నమాట. సో ఈ ఫోన్ వాల్స్ అనేది ఏమంటే ఒక వాల్పేపర్ యాప్ అన్నమాట. సో ఇది సాదా సీదా వాల్పేపర్ యాప్ కాదు భయ్య. అన్ని వాల్పేపర్స్ యాప్స్ లాగా ఇందులో కూడా మనకు కొన్ని కేటగిరీస్ ఉండి అందులో మనకు వాల్పేపర్స్ అయితే ఉండవు. ఈ యాప్ ఏంటి అంటే, ఈ యాప్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే, ఏం లేదు, ప్రతి ఒక్క మొబైల్ కంపెనీకి సంబంధించిన వాల్పేపర్స్ అయితే ఈ యాప్లో ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు శాంసంగ్ వాళ్ళు కొత్త కొత్త వాల్పేపర్స్ లాంచ్ చేశారనుకోండి, ఈ యాప్లో మనకు శాంసంగ్ కంపెనీ నుంచి ఆ వాల్పేపర్స్ అన్నీ మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు కేటగిరీస్లో మోటరోలా ఉంది, శాంసంగ్ ఉంది, గూగుల్ ఉంది, ఓప్పో ఉంది, షామీ ఉంది, రియల్మీ ఉంది, వివో ఉంది, లావో ఉంది, యాపిల్ ఉంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క మొబైల్ కంపెనీకి సంబంధించిన వాల్పేపర్స్ అయితే ఇందులో ఉంటాయి. సో మీరు ఒకవేళ వేరే కంపెనీకి సంబంధించిన వాల్పేపర్స్ మీరు ట్రై చేయాలనుకుంటే ఈ యాప్ మీకోసమే అనమాట. సో ఈ యాప్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, అక్కడ నుంచి మీరు ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ భయ, వాల్పేపర్ని సెట్ చేసుకోవాలంటే ఏం లేదు, వాల్పేపర్ని క్లిక్ చేయండి, క్లిక్ చేసి కింద సేవ్ అని ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లై అని ఉంటుంది. అప్లై మీద క్లిక్ చేసి సెట్ హోమ్ స్క్రీన్ అని క్లిక్ చేసినట్లయితే మనకు వాల్పేపర్ అయితే మన హోమ్ స్క్రీన్లో సెట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది అనమాట మనకు ఓవరాల్గా ఫోన్ వాల్స్ యాప్ అయితే. సింపుల్ భయ, ఏం లేదు, ప్రతి కంపెనీకి సంబంధించిన వాల్పేపర్స్ అయితే ఇందులో ఉంటాయి. సో మీకు నచ్చిన కంపెనీకి సంబంధించిన వాల్పేపర్స్ అన్నీ మీరు ఈ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు మీ వాల్పేపర్లాగా సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నాకైతే నాకు ఇష్టమైన వాల్పేపర్ని అయితే ఒకసారి సెట్ చేసుకొని చూస్తాను. అండ్ ఇంతకుముందు సెట్ చేసిన వాల్పేపర్ నాకు అంత మంచిగా అనిపించలేదు కాబట్టి నేను వాల్పేపర్ని అయితే చేంజ్ చేసి చూస్తాను. శాంసంగ్లో బాగున్నట్టు అనిపించింది. సో నేను ఈ వాల్పేపర్ని అయితే నాకు వాల్పేపర్లాగా సెట్ చేసుకుంటాను. సేవ్ క్లిక్ చేశాను, సేవ్ అయిపోయింది. అప్లై మీద క్లిక్ చేశాను, సెట్ హోమ్ స్క్రీన్ క్లిక్ చేయను మనకు వాల్పేపర్లాగా సెట్ అయితే అయిపోయింది అనమాట. ఇంతే భయ, సింపుల్, ఏం లేదు. అండ్ ఇది అనమాట మనకు ఫిఫ్త్ యాప్ అయితే. అండ్ ఈ యాప్కి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో చేశాను, అక్కడ నుంచి మీరు ఖచ్చితంగా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మనకు నెక్స్ట్ యాప్ వచ్చేసి ఫోర్త్ యాప్, లైవ్ డ్రాప్స్ అనమాట. సో ఇది మనకు వాల్పేపర్ యాప్ అనమాట. వాల్పేపర్ యాప్ అంటే మనకు మామూలు వాల్పేపర్ యాప్ కాదు, ఇది ఒక లైవ్ వాల్పేపర్స్ యాప్ అనమాట. సో వన్స్ ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే మనకి ఏం కనిపిస్తుంది అంటే, లేటెస్ట్గా వచ్చిన లైవ్ వాల్పేపర్స్ అయితే మనకు ఇందులో చూపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు లేటెస్ట్లో వచ్చిన వాల్పేపర్స్ చూసుకోవచ్చు. అండ్ మీకు కావాలి అనుకుంటే కేటగిరీ వైజ్ చూసుకోవచ్చు, లేదు అనుకుంటే మనకు ర్యాండమ్గా కొన్ని లైవ్ వాల్పేపర్స్ కనిపిస్తుంటాయి. సో అవి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో నేను పైన మనకు ఒక సిక్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో నేను సెకండ్ ఆప్షన్ క్లిక్ చేశాను. సెకండ్ ఆప్షన్ అంటే ఏం లేదు, ర్యాండమ్ వాల్పేపర్స్. సో ర్యాండమ్ వాల్పేపర్స్లో నాకు ఒక వాల్పేపర్ నచ్చింది భయ్య, ఈ ఇమోజీది. సో ఈ వాల్పేపర్ని క్లిక్ చేశాను, క్లిక్ చేయడం మనకు ఇమోజీ అయితే లోడ్ అయిపోయింది. ఇమోజీ అంటే ఇమోజీ కాదు, లైవ్ వాల్పేపర్ అయితే మనకు లోడ్ అయిపోయింది. దీన్ని ఏం చేయాలంటే మనం సింపుల్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది, చూసుకోవచ్చు మీరు. డౌన్లోడ్ అయితే అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు వాల్పేపర్ లాగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై మీద క్లిక్ చేయండి, మనకు సెట్ వాల్పేపర్ అని కనిపిస్తుంది. సెట్ వాల్పేపర్ని క్లిక్ చేయడం మనకు వాల్పేపర్ లాగా అయితే సెట్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు భయ్య, ఎంత మంచిగా ఉంది మనకు వాల్పేపర్ అనేది, చాలా నీట్గా ఉంది అనమాట ఈ వాల్పేపర్ అనేది. ఖచ్చితంగా ఈ వాల్పేపర్ అయితే అందరికి నచ్చుతుంది కాబట్టి నేను ఈ యాప్ని కూడా టాప్ ఫైవ్ వాల్పేపర్ యాప్స్, టాప్ ఫైవ్ యాప్స్లో లిస్ట్ అయితే చేయడం జరిగింది అనమాట. సో మీకు కావాలనుకుంటే థర్డ్ ఆప్షన్లో క్లిక్ చేస్తే మనకు కేటగిరీ వైజ్ లైవ్ వాల్పేపర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకు ఫోర్త్ ఆప్షన్లో వచ్చేసి పాపులర్ అనమాట. పాపులర్గా ఎక్కువ యూజ్ చేసిన లైవ్ వాల్పేపర్స్ యాప్స్ లైవ్ వాల్పేపర్స్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి. కావాలంటే మీరు పాపులర్లో ఉన్న వాల్పేపర్స్ని కూడా మీరు మీ వాల్పేపర్లాగా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో నేను ఈ వీడియోలో నేను ఎన్ని యాప్స్ గురించి చెప్తున్నాను, ప్రతి ఒక్క యాప్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే సేమ్ నేమ్తో మనకు ప్లేస్టోర్లో చాలా యాప్స్ ఉంటాయి కాబట్టి. సో నేను ప్రొవైడ్ చేసిన లింక్ నుంచి మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో మనకు థర్డ్ యాప్ వచ్చేసి గ్యాలరీ అనమాట. గ్యాలరీ అంటే ప్రతి ఒక్క మొబైల్లో వచ్చే గ్యాలరీ లాగా అయితే ఈ యాప్ కాదు. అండ్ ఇందులో ఏంటి అంటే మనకు
3D ఎఫెక్ట్ లో మనకు మన ఫోటోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి నేను యాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ నా ఎఫర్ట్కి మీరు ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేస్తారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ యాప్ను అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేయాలి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మనకు స్క్రోల్ చేయడమే మనకు 3D ఎఫెక్ట్లో కనిపిస్తుంది స్క్రోల్ చేస్తూ ఉంటే. అండ్ ఈ ఎఫెక్ట్ని మీరు చేంజ్ చేసుకోవాలంటే మనకు పైన 3D అని ఒక సింబల్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు 3D ఎఫెక్ట్స్ అయితే మనకు చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇందులో దాదాపుగా 20 ఎఫెక్ట్స్ ఏమో ఉన్నాయి భయ్య. ప్రతి ఒక్క ఎఫెక్ట్ మనకు చాలా బాగుంటుంది 3D లెవెల్లో ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ 3D అనే బటన్ క్లిక్ చేస్తే మనకు ప్రతిసారి చేంజ్ అవుతూనే ఉంటుంది 3D ఎఫెక్ట్ అనేది స్క్రోలింగ్ చేసేటప్పుడు. అండ్ మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చు ఇక్కడ మనకు ప్రతిసారి ఎఫెక్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత బాగుంది. సో ఒకవేళ మీరు మీ ఫ్రెండ్కి మీ మొబైల్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తారు. గ్యాలరీ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి ఇట్లాంటి ఎఫెక్ట్ కనిపించింది అనుకోండి, వాళ్ళు మీ మొబైల్కి చాలా అట్రాక్టివ్ అయితే అయిపోతారనమాట. అండ్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది ఒక కొత్త రకం యాప్ లాగా కనిపిస్తుంది కాబట్టి. సో ఖచ్చితంగా మీరు అయితే ట్రై చేయండి. అంటే అందరికన్నా మీరు అండ్ మీ స్మార్ట్ ఫోన్ కొద్దిగా యూనిక్గా కనిపించాలనుకుంటే మీరు ఈ యాప్ని అయితే ఖచ్చితంగా ట్రై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చేసాను, అక్కడ నుంచి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి 3D గ్యాలరీ అని మీరు క్లిక్ చేసి టైప్ సెర్చ్ చేయగానే మనకు ప్లేస్టోర్లో చాలా యాప్స్ వస్తాయి కాబట్టి ఇదే యాప్ కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి అనమాట. సో మనకు నెంబర్ 2 యాప్ వచ్చేసి మోజో అనమాట. సో ఇది చాలా మంచి యాప్ అయ్యా నేను చెప్తున్నాను కదా, నా మీద నమ్మకం పెట్టి ఒకసారి యాప్ని అయితే మీరు ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరు మీ సోషల్ మీడియాలో మీకు ఎక్కువ లైక్స్ రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ యాప్ని అయితే మీరు ఒకసారి ట్రై చేయాల్సిందే. ఈ యాప్లో ఏం లేదు భయ్య, సింపుల్గా ఏముంటుందంటే మీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి స్టేటస్లకి మీరు సొంతంగా మీరు వీడియోస్ని ఎడిట్ చేసుకుంటారు కదా. సో ఇందులో ఏంటి అంటే మనకు ప్రీబిల్ట్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. సో ఈ టెంప్లెట్స్లో ఏం లేదు భయ్య, సింపుల్గా మీ ఫోటోని అండ్ మీకు కావాల్సిన టెక్స్ట్ని ప్లేస్ చేసి వెళ్తే ఇందులో మీకు చూపించే స్టైల్లో మనకు వీడియో అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు చాలా రకాల టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. సో ఈ టెంప్లెట్స్లో ఏ విధంగా అయితే చూపిస్తుందో అదే విధంగా మీ ఫోటోస్ అయితే కనిపిస్తాయన్నమాట ఈ టెంప్లెట్ని ఒకవేళ మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే. సో నేనైతే ఒక టెంప్లెట్ని అయితే ఎడిట్ చేసి చూపిస్తాను. అందుకంటే ముందుగా మీరు ఇందులో ఉన్న ప్రతి ఒక్క టెంప్లెట్ని అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ ఇందులో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి భయ్య. ఏంటి అంటే కొన్ని ప్రో టెంప్లెట్స్ ఉన్నాయి, అంటే ప్రో టెంప్లెట్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, వాటిని బయ్ చేసుకోవాలన్నమాట మనము. సో ఇక్కడ ఫ్యాషన్లో నాకు ఫస్ట్గా వచ్చిన ఆ టెంప్లెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ టెంప్లెట్ నేను ఎడిట్ అయితే చేసి చూపిస్తాను. సో ఫ్యాషన్లో కూడా కొన్ని ప్రో ఉన్నాయి. సో వాటిని మీరు బై చేసుకోవాలి ప్రో అనేవి. కాదు అనుకుంటే మీరు ఫ్రీగా ఉన్నట్టు కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్రీగా ఉన్నట్టు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మీకు ప్రో వర్షన్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. సో నేనైతే ఫ్యాషన్లోకి వెళ్ళిపోయి ఒక టెంప్లెట్ని అయితే ఎడిట్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ ఫ్యాషన్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ టెంప్లెట్ నాకు బాగా నచ్చింది కాబట్టి సో నేను ఫస్ట్ టెంప్లెట్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయడం మనకు ఫోటో అడుగుతుంది. ఫోటో మీద క్లిక్ చేసి నేను ఫోటో అయితే ఇచ్చేస్తాను చూడండి. ఫోటో అయితే ఇచ్చేసాను బయ. ఇచ్చిన తర్వాత మనకు టెంప్లెట్ అయితే లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు చాలా అట్రాక్టివ్ వచ్చిందనమాట మన ఫోటో అనేది. ఒకవేళ మీరు టెక్స్ట్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఆ టెక్స్ట్ మీద 2 times ట్యాప్ చేసినట్లయితే మనకు ఎడిట్ చేసుకోవడానికి వస్తుంది. సో నేనైతే నాకు టెక్ టిప్స్ అని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఓకే మీద ప్లేస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకు టెంప్లెట్ అయితే మొత్తం లోడ్ అయిపోయింది. లోడ్ అయిపోయింది కదా. సో ఇక్కడ మీరు ఆ టెంప్లెట్ని సేవ్ చేసుకోవాలంటే సేవ్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ భయ్య ఈ యాప్ని మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీకు ఖచ్చితంగా లైక్స్ అండ్ ఫాలోవర్స్ ఇంక్రీస్ కావాలనుకుంటే. అండ్ భయ్య మనకు టాప్ 5 యాప్స్లో మనకు లాస్ట్ యాప్ వచ్చేసి ఫస్ట్ యాప్ వచ్చేసి ఎస్కే టెక్ బాంబర్. సో ఈ యాప్లో ఏంటి అంటే మనము ఒక నంబర్ని ప్లేస్ చేయాలి. ఆ నంబర్కి ఈ యాప్ నుంచి మనము ఆటోమేటిక్గా మనకు ఎన్ని కాల్స్ కావాలనుకుంటే అన్ని కాల్స్ అండ్ ఎన్ని ఎస్ఎంఎస్ కావాలనుకుంటే అన్ని ఎస్ఎంఎస్ మనము ఆటోమేటిక్గా పంపించుకోవచ్చు అనమాట. అండ్ మన నంబర్ అయితే చూపించదు భయ్య, అవతల వాళ్ళకి ఒక ర్యాండమ్ నంబర్స్ అయితే చూపిస్తూ ఉంటుందన్నమాట. సో కాల్స్ అయితే ఇందులో పనిచేయడం లేదు ప్రస్తుతానికైతే. అండ్ ఎస్ఎంఎస్ అయితే మనకు కన్ఫర్మ్ అవుతున్నాయి. నేనైతే ట్రై చేసి చూశాను, మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఏం లేదు భయ్య, ఇక్కడ మీరు అవతల వాళ్ళ నంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వాళ్ళకి ఎన్ని టైమ్స్ మెసేజ్ పంపించాలి అనేది మీరు టైప్ చేసి అండ్ వాళ్ళకి ఫాస్ట్గా పోవాలా, మెసేజెస్ నార్మల్గా పోవాలా, స్లోగా పోవాలా అనేది చూసి చేసుకొని బాంబు మీద క్లిక్ చేశారనుకోండి, బూమ్,
వాళ్ళకు మనం ఎన్నైతే మెసేజ్లు రాసి పెట్టామో అన్ని మెసేజ్లు వాళ్ళకి పోతూనే ఉంటాయి భయ్యా. మనం ఆపేంతవరకు మనం ఆపని కూడా ఇందులో లేదు, అవి పోతూనే ఉంటాయి. అండ్ కింద స్టాప్ బటన్ ఉంది కదా, స్టాప్ బటన్ క్లిక్ చేస్తే మనకైతే ఆగిపోతుంది అన్నమాట. సో ఇది అన్నమాట మనకు ఓవరాల్గా టాప్ 5 అమేజింగ్ అండ్ మోస్ట్ హిడెన్ ఆండ్రాయిడ్ యాప్స్ అయితే. సో ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా నచ్చినట్లయితే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.